Ananya, please. Andarki namaskaram. Jaisida ma'am, hi, huge fan of you. Actually, Malleshyam playback, Vakil sabhi films anni chusin tarat andru nin chala performance oriented scripts choose chesukunta ni amma actor ga chala baa chestundi ani anukunnaru. Kani as an actor naaku different kind of roles cheyalani chala anipinchindi. Vakil sabhi tarvata naaku only performance oriented vastunnayi. అప్పుడు రాజేశ్వర్ కాల్ చేశారు నాకు, చేసి ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తున్నాను అని చెప్పారు. నాకు స్క్రిప్ట్ చెప్పగానే, అంటే ఐ మీన్ నా రోల్ చెప్పగానే నాకు చాలా నచ్చింది, బికాస్ నేను అలా ట్రై చేయాలి అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ ఫర్ కన్సిడరింగ్ మీ. అండ్ బాలరెడ్డి సార్ నన్ను చాలా బాగా చూపించారు ఈ ఫిల్మ్లో. ఫిల్మ్ చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది చాలా గ్లామరస్గా చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా చిన్నప్పటి నుంచి మనకి బ్లాక్ అండ్ వైటే అలవాటు ఉంటుంది, లైక్ ఏ విషయమైనా ఇది రైట్ ఇది రాంగ్ అని. కానీ కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అర్థమవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్రే షేడ్ అని. సో ఏంటి అంటే లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్లో చాలామందిని మనం జడ్జ్ చేస్తాము, బట్ నాకు ఈ ఫిల్మ్ బిట్స్ అండ్ పీసెస్లో చూసిన తర్వాత నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఓకే, ఇలా కూడా మనం పర్స్పెక్టివ్ థింక్ చేయొచ్చు అని అర్థమైంది. సో రాజు సార్, మీరు నా పర్స్పెక్టివ్ చాలా విషయాల్లో చేంజ్ చేశారు, నాట్ జస్ట్ ఫిల్మ్, షూట్ టైంలో కూడా. అండ్ నరేష్ సార్ అండ్ పవిత్ర మ్యామ్, చాలా జస్ట్ 3-4 ఫిల్మ్స్ ఓల్డ్, బట్ నేను నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, ఒక యాక్టర్ ఒక ఫుల్ లెంత్ రోల్లో పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఎంత బాగా తీసుకెళ్ళగలరు ఒక ఫిల్మ్లోకి అనేది నాకు అర్థమైంది. ఐ ఎంజాయిడ్ వాచింగ్ ఇట్, లైక్ బిట్స్ అండ్ పీసెస్లో ఐ ఎంజాయిడ్ వాచింగ్ ఇట్. ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. May 26th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.